కరోనా కట్టడికి మూడు సూత్రాలను ప్రజలందరూ తూచా తప్పక పాటించాలని గూడూరు టౌన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దశరధ రామారావు సూచించారు. విధిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం తప్పనిసరి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి దూరంగా ఉండవచ్చని స్పష్టం చేశారు. రోజు రోజుకు గూడూరులో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖ మరి అవగాహన కార్యక్రమాన్ని మాస్కులు ధరించడంపై నిర్వహించింది. స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నుంచి పాత బస్టాండ్, ముత్యాలపేట మీదుగా రైల్వే స్టేషన్ వరకు ఈ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ప్రదర్శనగా తిరిగి టవర్ క్లాక్ సెంటర్ కు చేరుకున్నారు. మాస్క్ వేరింగ్ గురించి ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గూడూరు వన్ టవర్ పోలీస్ అండ్ టూ టవర్ మహిళా పోలీసులు అందరి సహకారంతో ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేసాం. ఇప్పుడే టవర్ క్లాక్ నుండి ఓల్డ్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అగైన్ టవర్ క్లాక్, పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ మాస్క్ వేరింగ్. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్స్ కంపల్సరిగా 6 అడుగులు పాటించాలి. ఎక్కడైనా ఆఫీసులో ఉన్నా కానీ, బస్సులో ప్రయాణిస్తున్నా కానీ, అదేవిధంగా శానిటైజేషన్, ఈ మూడు సూత్రాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే తప్పకుండా మనం అందరం కరోనా బారిన పడకుండా ఈ సమాజంలో జీవించగలుగుతాం. కనుక ప్రజలందరూ మాకు సహకరించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాస్కులు ధరించాలి. ఎప్పటికప్పుడు వీలైనంత వరకు హ్యాండ్స్ శుభ్రం చేసుకోవాలి. ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి. ఈ మూడే. ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం, వ్యాక్సినేషన్ చేయించుకోవడం, ఇలాంటి డాక్టర్ సలహా తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, సహకరించి అందరూ కూడా మాస్క్ ధరించి మీ పనులు చేసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.